యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను సూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. ప్రభు ఏమై ఉన్నాడు? సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మరి ఇప్పుడు రెండో వచనం నేను చదువుతున్నాను, గమనించండి. ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండేది. సెరాపులు అంటే ఏమిటి అని మీరు ఆలోచన చేస్తారు. కింద పుట్నోట్లో ఒకటి చూస్తే మహాదూతలు, దూతలు, దేవదూతలు, మహాదూతలు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు దేవదూతలు అంటే మీరు స్త్రీలని కొంతమంది, పురుషులని కొంతమంది తర్జన పర్జన పడుతుంటారు. అక్కడ ప్రతివాడు అని రాయబడింది, అంటే పురుషులు అని అర్థం. దేవదూతలంగా పురుషులు ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండిరి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆరాధన చేస్తున్న వారి మధ్యలో ఎవరున్నారు? సింపుల్గా ఆలోచన చేద్దాం, పెద్దగా కాదు, వేరే చాలా సున్నితంగా ఆలోచన చేద్దాం. ఆరాధన చేయుచున్న వారి మధ్యలో ఎవరు ఆసీనులై కూర్చున్నారు? సైన్యములకు అధిపతగు యెహోవా సింహాసన ఆసీనుడై కూర్చున్నాడు. ఆరాధనను ఆయన గమనిస్తున్నాడు. ఆ దేవదూతలు పరవశం అందుచున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి ఆరాధించే ఇంటిలో, దేవుణ్ణి ఆరాధించే సంఘములో, దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే మనుషుల మధ్య దేవుడు నిశ్చయంగా సింహాసన ఆసీనుడై ఉంటాడు. ఒక నిమిషం, అక్కడ పరలోకములో అత్యున్నతమైన సింహాసనము అని రాయబడింది. పరలోకములో అత్యున్నతమైన సింహాసనము మీద ప్రభు ఆసీనుడై ఉండగా నేను సూచితిని అన్నాడు. భూలోకములో ఆయన సింహాసనం ఏమిటి? భూలోకములో ఆయన సింహాసనం ఏమిటి? నా మాటల్లో కాకుండా ప్రభు నాతో రాయించిన పాటలో చెప్తాను, పాటల్లో చెప్తాను. నా స్తుతి సింహాసనం నీకే, నీకే, నీకేసయ్యా, నా స్తుతి ఆరాధన మీకే, మీకే, మీకేసయ్యా, నా గానమా, నా ధ్యానమా, నా సర్వశక్తుడా, నా సర్వమా. స్తుతి సింహాసనం, మన స్తుతి ఆరాధనే ఆయనకు సింహాసనం, మన హృదయమే ఆయనకు సింహాసనం, మన యొక్క స్తుతియే ఆయనకు ఆసీనం. మన హృదయము ఆయనకు సింహాసనం. భూలోకములో స్తుతించేవారి హృదయం. మరి నువ్వు స్తుతించే సమయానికి ఇక్కడ లేవు అనుకో, ఆరాధించే సమయానికి ఇక్కడ లేవు అనుకో,
నీకు నచ్చిన సమయంలో నువ్వు వచ్చావనుకో నీ హృదయములో యేసయ్య ఉంటాడా సంసారం ఉంటాదా చదువులు ఉంటాయా సమస్యలు ఉంటాయా దయ్యము కూర్చుంటాడా దేవుడు కూర్చుంటాడా ఎవరు కూర్చుంటారు మందిరం అయిపోతాని వెళ్తావు వారమంతా గలిబిలిగా గలిబిలిగా ధైర్యం లే నమ్మకం లేదు విశ్వాసం లేదు సమస్యలే గుర్తొస్తాయి హృదయము నిండా యేసయ్యను నింపుకొని వెళ్తే ధైర్యముగా బ్రతుకుతావు కదా విజయవంతమైనటువంటి ఆలోచనలు వస్తాయి కదా ప్రభువుని హృదయము నిండా ఉన్నప్పుడు సమస్యలు చుట్టూ ఎన్ని ఉన్నా నీ నోరు స్తుతిస్తూనే ఉంటుంది కదా ఇంట్లో కూడా ఇక్కడ స్తుతి చేసినటువంటి నీ నోరు ఇక్కడ ఆరాధన చేసినటువంటి నీ నోరు ఇక్కడ చప్పట్లు కొట్టిన నీ చేతులు ఇంట్లో చప్పట్లు కొట్టక మానవు స్తుతించక మానవు ఆరాధించక మానవు పొలములు ఆరాధన చేస్తావు ఆఫీసులో ఆరాధన చేస్తావు ప్రయాణంలో ఆరాధన చేస్తావు స్కూల్లో కాలేజీలో కూడా స్తుతి ఆరాధన చేస్తావు స్తోత్రాలు చెప్పుకుంటావు ఏ దేనికి భయపడనక్కర లేకుండా ధైర్యముగా యూదా గోత్రపు కోదమ సింహమైన యేసయ్య బిడ్డగా లోకంలో కొనసాగిపోతూ ఉంటావు చప్పట్లను కొట్టుకోండి సమరాలను చేసుకోండి బుర్రకి ఎక్కించుకుంటే అంతే చాలు ఏమయ్యా బుర్రకి ఎక్కించుకోవాలి మొట్టమొదట చప్పట్లు ఏముందిలయ్యా అదేమి డబ్బులు ఇచ్చేదే ఏమైనా కరెంటు బిల్లు లాగా బిల్లు కట్టేదా నీ హృదయము చాలా ప్రాముఖ్యం నీ మనసు చాలా ప్రాముఖ్యం ఇక్కడికి వస్తున్నది మన హృదయములో ఉన్న కల్మషము కలంకము దిగులు చింత వేదన దరిద్రపు ఆలోచనలన్నీ కొట్టివేయబడి ప్రేమ సమాధానము నెమ్మది శాంతి ధైర్యము ఆరోగ్యము నిమ్మలము నిబ్బరము క్షేమము వాటన్నిటితో నింపుకొని యేసయ్యను మన గుండెల్లో ఉంచుకొని క్షేమంగా మనము బయలుదేరడానికి ఏం చేస్తున్నావు కోడలా అని అడిగిందంట అత్త ఏం చెప్పిందో మీరు చెప్పండి మీకు తెలుసు ఏం చేస్తున్నావే కోడలా అని అడిగిందట ఏదో ఒకటి చెప్దామని చెప్పేసింది కింద పోసుకొని మళ్ళీ ఎత్తుకుంటున్నాను అత్త అని చెప్పిందట నిన్ను కిందెవడు పోయమన్నాడు మళ్ళీ ఎత్తుకోవడం ఏంటంటే కింద ఎందుకు పోసిందో చెప్పండి పోసింది ఎందుకు మందిరానికి వెళ్తున్నారా అమ్మా ఎందుకు మందిరానికి వెళ్తున్నారు నాయన ఇంత దూరం నుండి ఛార్జీలు పెట్టుకొని మిమ్మల్ని చాలామంది క్వశ్చన్ చేస్తారు మీకు గుర్తుందో లేదో మన ఊర్లో మందిరం ఉంది కదా మన పక్కలో ఉంది కదా అంత దూరం ఎందుకు వెళ్తారు మీరని ఆయా గ్రామాల నుండి వచ్చేటువంటి వాళ్ళను ప్రశ్నిస్తారు పట్టణ వాసులను ప్రశ్నిస్తారు ప్రశ్నించరు నాకు తెలియదు ఎందుకు దేనికి క్రీస్తును ఈ లోకంలో మనం చూపించటానికే మందిరానికి రావాలి క్రీస్తుతో మనం నింపబడడానికే ప్రభు ఒక మాట మనకు వాగ్దానం చేశాడు వారి మధ్యలో నేను ఉంటాను వారి హృదయాలలో నేను నివాసం చేస్తాను ఎంత గొప్ప మాట ఇప్పటి నుండి కరెక్ట్గా ఏ టోకన్తో ఏం పని అండి 6:30 అంతా వచ్చేయండి ఆ టోకన్ మీద ఎందుకు ఆధారపడాలి 6:30 లోపలికి వచ్చేయండి విశ్వసించిన వాళ్ళంతా స్తోత్రం చెప్పండి మోషే ఒక మాట అన్నాడు ఇందాక ఉత్తర ప్రత్యుత్తరంలో చదివినప్పుడు 13వ వచనం చివరి భాగంలో అన్నాడు నీ బలము చేత నీ ప్రజలను నీ పరిశుద్ధ ఆలయమునకు తోడుకొని వచ్చితివి మన బలము చేత మనం రాలేం దేవుని బలముతో దేవుడు తీసుకురావాలని పట్టుదల నీలో ఉండాలి మన సంఘస్థులకు అందరికీ చెప్పండి సహవాసనలు అందరికీ చెప్పండి అట్టి మనసు అట్టి కృప యేసయ్య మీకు దయచేయునుగాక ఆమేన్ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
ఎనిమిదవ అధ్యాయం కొరింతి రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదో వాక్యం నుండి పన్నెండవ వాక్యం వరకు సంఘమంతయు జాగ్రత్తగా గమనించండి చదువుకొని ధ్యానంలోకి వెళ్దాం నేను చదువుతున్నాను వినండి సంఘమంతయు జాగ్రత్తగా గమనించాలి ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను సంవత్సరం క్రిందటనే ఈ కార్యము చేయటయందే గాక చేయు తలపెట్టుటయందు కూడా మొదటి వారయుండిన మీకు మేలు కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగు కలిగెను అలాగే మీ కలిమికులది సంపూర్తి యగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమికులది ఇచ్చినది ప్రీతికరము అవును ఇక ధ్యానంలోకి వెళ్దాం పౌలు గారు కొరంతి సంఘముతో ఒక విషయం చెబుతున్నాడు మనకు ఈ పత్రిక పాఠాలలో రోమా సంఘం కొరంతి సంఘం గలతీ సంఘం ఎఫెసీ సంఘం ఫిలిప్పు సంఘం ఇట్లా సంఘాలన్నీ కనబడతాయి మీరు బైబిల్ చదివేటప్పుడు మీకు ఇంకా బాగా అర్థవంతంగా ఉండాలని నేను ఈ విషయాలు మీతో పంచుకుంటున్నా ఏ సంఘం ఎలా ఉంది అని మీరు గమనిస్తూ ఉండండి ఎందుకంటే మనం సంఘస్థులం కదా రాజకీయ నాయకులు ఎక్కువ ఏం చదువుతారు చెప్పండి వ్యాపారవేత్తలు ఏం చదువుతారు ఉదయం లేస్తాను ఏం చదువుతారు చెప్పండి కదా న్యూస్ పేపర్ చదువుతారు వాళ్ళకు రాజకీయాల్లో ఎక్కడ ఏం జరిగింది ఏమిటి ఒక రాజకీయ నాయకుని ఇంట్లో ఒక్క పేపరే ఉండదండి అన్ని పేపర్లు తెప్పిస్తారు వాళ్ళు ఈనాడు సాక్షి అది ఇది అన్నీ తెప్పించుకుంటారు అన్నీ చూస్తారు ఇక వ్యాపారవేత్తలు పేపర్లలో మునిగి తేలుతూ ఉంటారు ఇక సినీ రంగం వాళ్ళు కూడా పేపర్లలో మునిగి తేలుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు నటించినటువంటి చలన చిత్రాల యొక్క హిస్టరీ దాంట్లో రాస్తూ ఉంటారు దేవుని పిల్లలమైన దేవుని సంఘస్థులమైన మనం ఏం చదవాలండి ఎక్కువగా దేవుని గురించే చదవాలి ఏం వినాలండి మనము దేవుని గురించే వినాలి అసలు సంఘం అంటే ఏమిటి సంఘ విషయాలు ఏమిటి దైవ కార్యం ఏమిటి దేవుని పూర్తిగా నేను తెలుసుకొని నా తదితనంతరం నా పిల్లలకి నేను ఎలా తెలియజేసుకోవాలి సంఘ క్రమంలో ఎలా నడుచుకోవాలి సంఘ సభ్యత్వం ఎలా కలిగి ఉండాలి సంఘ నడిపింపు ఏమిటి ఇవన్నీ కూడా మీరు బాగా చూస్తే మీకు అర్థమవుతుంది వినేటప్పుడు బాగా వినాలి చదివే వాళ్ళు బాగా చదవాలి చదువు రాని వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళ విశ్వాసుల దగ్గర కూర్చొని ఏమ్మా ఎలా ఏంటి అయ్యా అని చెప్పి అడగాలి ఇక అపొస్తలుల కార్యాలు ఉన్నాయి కదా అపొస్తలుల కార్యాల గ్రంథం యొక్క చరిత్ర ఏంటంటే సంఘ విషయాలు కూడా అక్కడ ఉన్నాయి అపొస్తలుల కార్యములు అంటే అపొస్తలులు చేసిన కార్యాలు అపొస్తలులు అనగా యేసుప్రభు శిష్యులు వాళ్ళు చేసిన పనులు ఏమిటి అని రాయబడింది ఇక నాలుగు సువార్త పాఠాలు ఉన్నాయి యేసు ప్రభు జీవిత చరిత్ర యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన జీవిత చరిత్ర ఆయన ఏం చేశాడు ఆయన ఈ లోకానికి ఏం చెప్పాడన్న సత్యాలు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని నాకు అర్థం కాలేదు అని పక్కన పెట్టకుండా ప్రభువా నాకు అర్థం కాలేదు అర్థమైనట్లుగా సహాయం చేయండి ఒక అబ్బాయికో అమ్మాయికో స్కూల్ స్టూడెంట్స్కి కాలేజ్ స్టూడెంట్స్కి అర్థం కాలేదనుకోండి ఎవరిని అడుగుతారు మేడం నాకు ఇది అర్థం కాలేదు సార్ నాకు ఇది అర్థం కాలేదు అడుగుతారా అడుగరా మరి మన మాస్టర్ ఎవరు మన పంతులు ఎవరు మన గురువు ఎవరు మనం ఎవరిని అడగాలి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముని మనం అడగాలి అయ్యా నాకు ఇక్కడ అర్థం కాలేదు యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు
పరిశుద్ధాత్ముడు మీ యద్దకు వచ్చినప్పుడు అన్ని మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాడు, సర్వ సత్యములోనికి మీరు నడుస్తారు, నడిపిస్తాడు. సరే, ఇప్పుడు పౌలు గారు విషయం ఏం చెప్తున్నారంటే, సంఘ విషయంలో ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. అంటే నా ఆలోచనలు, నా ఉద్దేశాలు, నేను దేవుని గురించి తెలుసుకున్నాను గనక, దేవుని సేవకుని గనక, సంఘాన్ని నడిపించమన్న సత్యాలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు గనక, మోషే రాసిన ధర్మశాస్త్రంలోని 5 పంచకాండాలు, ఇక గ్రంథస్థం చేయబడిన ప్రవక్తల గ్రంథ సారాంశాలు దేవుడు నాకు తెలియజేశాడు గనక, క్రీస్తు సిలువలో చనిపోయిన కార్యాలు, క్రీస్తు ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చిన కార్యాలు, క్రీస్తు పునరుద్ధానం, క్రీస్తు అద్భుతాలు, క్రీస్తు ఆరోహణం, యేసయ్య యొక్క రాకడ, 7 పరిశుద్ధుల విందు, 1000 పరిపాలన, మృతుల పునరుద్ధానం, లోకానికి తీర్పు, క్రొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని సృజించుట, ఆయనను ఎరగక ఇష్టానుసారంగా జీవించిన వారిని పాతాళములో పడవేయుట, నిత్యము భూలోకంలో యేసయ్య మహారాజుగా ఉండి పరిపాలన చేయుట, ఆ రాజ్యములో తన ప్రజలు ఉండుట, సంఘము ఆయన సన్నిధికి ఎత్తబడుట, ఇవన్నీ నాకు అర్థమవునట్లు ప్రభువు చేశాడు గనక మీకు చెప్పడానికి నా తాత్పర్యం, నా యొక్క ఆశ, నా ఉద్దేశం నేను చెబుతున్నాను, మీరు వినండి అని కొరంతీ సంఘానికి చెబుతున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. సంవత్సరం క్రిందటనే ఈ కార్యము చీట ఎందే గాక చేయ తలపెట్టుట ఎందుకు కూడా మొదటి వారయ్యుండినా మీకు మేలు. తర్వాత కింది మాటలు చదువుకుందాం. సంవత్సరం కిందటనే దేవుని కార్యాలు చేయడానికి, దేవుని పనులు చేయడానికి దేవుని బిడ్డ, దేవుని ఆరాధించే బిడ్డ, దేవుని బిడ్డ అని పిలువబడుతున్నటువంటి సంఘం దేవుని పనులు చేయడానికి ఎలా ఉండాలి? అప్పటికప్పుడే అనుకొని చేయాలా, లేకపోతే ముందుగా సిద్ధపాటు ఏమైనా ఉండాలా? సిద్ధపాటు కలిగి ఉండాలా, లేకపోతే నిరుత్సాహంతో, నిస్పృహలతో, అలక్ష్యముతో పట్టి పట్టనట్టుగా ఉండాలా? ఎలా ఉండాలి? కొరంతీ సంఘానికి చెప్తున్నాడు, దేవుని సంఘమైన కొరంతీ సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు. సంవత్సరము క్రిందటనే మీ బైబిల్లో ఉందా లేదా మాట? ఉంది, నా బైబిల్లో ఉంది. సంవత్సరం క్రిందటనే దేవుని కార్యాన్ని నీ మనస్సులో ఉంచుకోవాలి. ఉదాహరణకి యేసు కృపా పండుగలు ఎప్పుడు జరుగుతాయన్నది మనకు తెలుసు. మన యొక్క మినిస్ట్రీ అండ్ చర్చి యానివర్సరీ, మన యేసు కృపా మందిరము, యేసు కృపా పరిచర్యలు ఏ మాసములో ఏ తారీఖున వార్షికోత్సవ పండుగ జరుగుతుంది అన్నది మనకు తెలుసు. యేసుకృప పండుగలు తెలుసు, క్యాలెండర్లో ముద్రిస్తాం, తర్వాత అన్ని విధాలుగా మనకు సంఘ బిడ్డలుగా తెలుసు. ఇంకా ఎన్నెన్ని పండుగలు ఉన్నాయో తెలుసు. ప్రతి సంవత్సరము జనవరి 26 తారీఖున మనము ప్రపంచ యావత్ అంతటి కొరకు ప్రపంచ ప్రార్థనా సమావేశము అని ఒకటి పెడతాం. ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రపంచం అంతటి కొరకు సంఘం అంతా చేరుకుని విజ్ఞాపనలు చేస్తాం. ఇవన్నీ కూడా ఒక్కొక్క కార్యక్రమాలు మనకు గుర్తుండిపోవాలి. సంఘంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి, యేసు కృప సంఘములో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి అని ఎవరైనా మనల్ని అడిగితే ఏం చెప్తాం? ఆదివారం 3 ఆరాధనలు అంటాం. అంతకంటే ఏమని చెప్తాం? ఇంకొంచెం గట్టిగా అడిగితే గురువారం స్వస్థత ప్రార్థన అంటాం. ఇంకొంచెం గట్టిగా అడిగితే స్త్రీలు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు అంటాం.
ఇంతమందీ వేల మంది సంఘానికి వస్తున్నారు. యేసు కృప సంఘములో ఎన్ని స్తంభాలు ఉన్నాయి చెప్పండి. యేసు కృప మందిరములో ఎన్ని స్తంభాలు ఉన్నాయి చెప్పండి. మాకేం పని బాబు, మాకేం అవసరం స్తంభాలతో, కిటికీలతో, గోడలతో కదండి, ఆ లైట్లతో, ఆ ఫ్యాన్లతో మాకేం అవసరం బాబు. మా ఇంట్లో ఫ్యానే చూసుకోవడానికి గాలే మాకు, మా ఇంట్లో ఫ్యాన్ చూసుకోవడానికే మాకు అవ్వట్లే, మా ఇంట్లో గోడలకు సున్నం వేసుకోవడానికే కుదరట్లే. ఇది క్రైస్తవ జీవితం కాదు, ఇది క్రైస్తవ జీవితం కాదు. మన మందిరం పొడవు నన్ను అడిగితే అమెరికాలో ఉన్న నేను చెప్తాను, అక్కడ నుండి చెప్తాను, దీన్ని అడుగులుంది, వెడల్పు పడిగితే ఇన్ని అడుగులు ఉందని చెప్తాను, ఎన్ని కిటికీలు ఉన్నాయంటే చెప్తాను, ఎన్ని స్తంభాలు ఉన్నాయంటే చెప్తాను. ఏం ఉండబట్టలేక నోట్ చేసుకుంటానా, చేసుకుంటానా? నా దేవుని ఆలయం నా గుండెల్లో నిలిచిపోవాలి, నా దేవుని కార్యాలు నా గుండెల్లో నిలిచిపోవాలి. ప్రత్యేకంగా ఎలక్ట్రీషియన్ పెట్టుకున్నాం మనం, ఎక్కడ ఒక్క లైట్ వెలగకపోయినా నువ్వు జాగ్రత్త తీసుకోవాలని చెప్తూ ఉంటా బాబుకి, ఎక్కడ ఫ్యాన్ రన్ కాకపోయినా జాగ్రత్త తీసుకోవాలని చెప్తుంటా. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే, దేవుని పిల్లలైన మీరు సంవత్సరం క్రిందటనే ఈ కార్యం చేయడానికి మొదటి వారై జీవించాలి. దానికి కింద ఏమంటాడో చూద్దాం, దానికి ఇంకా యాడ్ చేస్తాడు 12వ వచనం, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే, అతనికి సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినదే ప్రీతికరమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహోన్నతుడా స్తోత్రం, కృపగలిగిన యేసయ్యానికి స్తోత్రం. అయ్యా, ఇంతకాలం మేము చేసిన పనులన్నీ మీరు సమస్తం ఎరిగిన దేవుడు. మేము కొంచెమే ప్రార్థన చేసాం, మాకు కొంచెమే లభిస్తుంది. నీకు ఇవ్వవలసిన వాటిలో కొంచెమే ఇచ్చాం, అందుకే మేము సమృద్ధి పొందలేకపోతూ ఉన్నా. ఇస్తూ ఇస్తూ ప్రభువా ఆగిపోయిన మా జీవితాలను, ప్రార్థనలు చేస్తూ చేస్తూ ఆగిపోయిన మా విశ్వాస జీవితాలను ఈరోజు సరిచేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, నీ పాదముల సన్నిధికి చేరి ప్రార్థిస్తున్నాం, ఈరోజు మొదలుకొని సంతృప్తితో కూడిన జీవితం జీవించుటకు మేము ఇష్టపడుతున్నామయ్యా. దానికి కావలసిన భక్తిని మాకు నేర్పించండి. నీకు ఇచ్చే విషయంలో ఎక్కడ వెనకాడక మేము నీ జ్ఞాపకాల్లో ఉండులాగునానైనా మీరు మమ్మను వాడుకో యేసయ్యా. సంగమా ప్రార్థన చేస్తూ ఉన్నావా, ఆగిపోయావా? దేవునికి ఇవ్వవలసిన సమయమైతేనేమి, దేవునికి ఇవ్వవలసిన దశంభాగాలైతేనేమి, దేవుని సన్నిధికి ఇవ్వవలసిన ఈవులైతేనేమి, వాటిని ఇవ్వకుండా చేయకుండా ఆగిపోయావా? ఇదే సరైన సమయమని గ్రహించి ప్రార్థన చేయి. అయ్యా, ఈరోజు మొదలుకొని దానికి సమృద్ధిగా మేము ఇవ్వటకు సహాయం చేయేసయ్యా. ఏదో సేవకునికి తక్కువయ్యి, సేవకునికి ఏమీ లేక మమ్మల్ని అడుగుతున్నాడేమో అనుకున్నాం ఇంతకాలం, కాదు కాదయ్యా, సేవకునికి సమస్తముని ఇచ్చావు, దీని ద్వారా మేము ఆశీర్వదించబడాలని మీరు కోరారు నాయన. ఈరోజు మొదలుకొని మేమందరము నైనా ఆశీర్వాదాలు పొందుకునుటకు సహాయము చేయండి. అయ్యా, నీకు స్తోత్రాలు, అయ్యా నీకు కృతజ్ఞతలు. నీ దాసుని మీరు ఇంతసేపు నిలవబెట్టి, నీ దాసుడు చేసిన పనులన్నిటిని బట్టి మీరు ఎంతగా ఆశీర్వదించారు, సాక్ష్యరూపకంగా మీరు బయలుపరిచినందుకై స్తోత్రాలు. ఇలా ఎన్నో కార్యాలన్నింటిని ప్రభువా నీ దాసుని ద్వారా జరిగించి మహిమ పొందమని కోరుతున్నా. వచ్చిన ప్రతి ఒక్కరిని ఈరోజు వాక్యానుసారముగా జీవించి విస్తారమైన సంతృప్తికరమైన జీవితం జీవించినట్లు మీ కృపను అనుగ్రహించమని
యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసు కృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా. 518501. మా ఫోన్ నంబర్స్ 9866 9891 53.